अंदर की नमस्कार राजधानी रच्च पंडुग स्वागत मत राष्ट्रमंत मैं आलमोस्ट देश चर्चे अंशं तिरुपति इनालू प्रपंच प्रख्यात आध्यात्मिक केंद्र विराजिल्लिन तिरुपति की దురదృష్టవశాత్తు ఫర్ సమ్ రాంగ్ రీజన్స్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఫేమస్. చాలా అన్యాయం. మరి అక్కడ సరే తెలుగుదేశం వాళ్ళు మా పార్టీని అంటున్నారు, మా పార్టీ నాయకులు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సరే మరి కొంతమంది బీజేపీ వాళ్ళే వాళ్ళ మనుషులు తీసుకొచ్చి పట్టేశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి పార్టీ అంగీకరించింది అక్కడ తప్పు జరిగిందని. అది ఏ పార్టీ అయినా కానీ ఉండే తప్పు జరిగిందని అన్ని పార్టీలు అంగీకరించినాయి. సరే పేపర్లో కూడా చూసాం, మరి హెవీయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడులో కూడా మరి చాలా దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. తెలుగువారి మనస్సాక్షిలో మటుకు చాలా ప్రశాంతంగా జరిగింది అని రాశారు. ఇన్ కాంట్రాస్ట్, ఇన్ టోటల్ కాంట్రాస్ట్. మరి తప్పెవరిదో రైట్ ఎవరిదో మరి అడ్డేసం అంటే తెలియాలి. మరి తగుదినమ్మ అంటూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిలాగా కాకుండా ప్రభుత్వానికి సారథిలా వ్యవహరిస్తున్న ఒకనొక అడ్వైజర్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుపతికి వచ్చిన వారందరూ భక్తులే, అంటే భక్తులే తిరుపతి వస్తారనేది. సో శనివారం నాడు పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తారు, 300 రూపాయలు ముందు బుక్ చేసుకోకుండా రావడానికి వీల్లేదు. అయినా సరే ఏ బుకింగ్ లేకుండా వస్తారు. వాళ్ళందరూ కూడా ఆ తిరుపతి దర్శనానికి వచ్చిన వారు చాలామందికి. మరి కొన్ని పేరు మోసిన కళ్యాణ మంటపాల్లో మరి విడిది ఏర్పాట్లు చేస్తారు, విందులు ఏర్పాటు చేస్తారు. అలా సరే ఇది ఎవరు చేశారు నేను చెప్పట్లా, ఎవరు చేసినా సరే మరి చేశారు అన్నది నిజం. మరి రకరకాల దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారు, సరే ఫేసులు లేకుండా. మరి చూసాం మనం టీవీల్లో పారిపోతున్నారు జనం. ఈ భర్త పేరు చెప్పమంటే పారిపోతున్నారు, లేదంటే ఈజీగా ఉంటుందని చెప్పి కొంతమంది మా భర్త పేరు బాలకృష్ణ అంటున్నారు, కొంతమంది చిరంజీవి అంటున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ హీరోల్ని మరి భర్తలని చెప్పేసుకుంటున్నారు. సో అలా మరి చాలామంది సినిమా హీరోలకి ఎంతోమంది భార్యలు మొన్న తిరుపతిలో లభ్యమయ్యారు. సరే అది వాళ్ళ పాపులారిటీకి చిహ్నం అనుకోండి, మనం ఇంకో రకంగా భావించకూడదు. సరే ఆ టైంకి జనరల్గా నన్ను ఎవడో సడన్గా అడిగాడు అనుకోండి, ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే చెప్తాం కదా, పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి గారు ఏదో చెప్తాం కదా. అలా సడన్గా భర్తల పేర్లు కూడా అలా హీరో పేర్లు చెప్పేసుకున్నారు. తప్పు అనేది ఎవరు చేసినా తప్పు తప్పే కాబట్టి నేను ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. సో లేఖ మొత్తం చదివినిపించాలంటే చాలా సమయం పడుతుంది, బట్ మెయిన్ కంటెంట్ చదివినిపిస్తా. జస్ట్ మెయిన్ కంటెంట్ ఒక గంట అయింది నేను ఇది పంపించి. సబ్జెక్ట్ ద క్రైమ్ ఎవిడెంట్ బై లార్జ్ స్కేల్ ఇంపోస్టెడ్ యాక్టివిటీ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఓటర్స్ ఎయిడెడ్ విత్ ఫోర్జ్డ్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ టు ద ట్యూన్ ఆఫ్ లాక్స్ ఇన్ తిరుపతి బై ఎలక్షన్ ఏ డే లైట్ సాబోటేజ్ ఆఫ్ డెమోక్రసీ. ఇంపార్టెంట్ పరాలు చదువుతాను. ఆల్ ద మేజర్ పార్టీస్ ఆర్ అక్యూజింగ్ ఈచ్ అదర్ ఇన్ దిస్ ఫియాస్కో. ఐరనీ ఈజ్ ఎవ్రీ పార్టీ హాజ్ అగ్రీడ్ దట్ లార్జ్ స్కేల్ మిస్అప్రోప్రియేషన్ అండ్ ఫ్రాడ్యులెంట్ ఓటింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఓన్లీ టు బి ద యాక్ట్ ఆఫ్ దేర్ రైవల్స్. దిస్ కామన్ స్టాన్స్ ఆఫ్ ఆల్ ద వారింగ్ మేజర్ political forces in Tirupati by-election pertaining to large scale
bogus voting is also not alerting the election commission in particular, wherein the people, parties, all are voicing wrongdoing, only to be done not by themselves but by rivals, then there must be a swift move expected on part of the election commission to conduct a speedy inquiry and order for repoll in all the controversial polling booths where this mafioso style suffrage happened. There are media findings where honest election officers had weeded out nearly six out of the 10 in queue to cast vote as fraudulent voters. The quantum of crime is such heavy that the paltry constabulary could not detain or arrest these impostors, but to only fend them away with dire consequences. There are instances where same teams of these criminals made to visit different polling booths at different intervals in the day, where the state machinery had been already, it appeared that state machinery had already been compromised to favor the miscreants. So one can surely say it's a harbinger to a much bigger scale of habitual crime in future in the same organized fashions, unless curbed with an iron fist and a repoll much required at present. Else this Tirupati by-election is going to be the sinister turn in the long march of our nation. Plead you to live and leave a mark to the standards of Honorable T.N. Seshan ji and J.M. Lingdo ji, who are having a godly status in the hearts of people who dreamt of a greater India. Ante nenu cheppedi e party ni nenu toppadatala tappu e party chesinappudiki kuda mari cheralu teeskovalsina avasaram undi ee Tirupati election ni చూసి చూడనట్టుగా మనం వదిలేస్తే దీన్ని ఒక రోల్ మోడల్ లాగా, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మరి ఈ రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మరి ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆదిలోనే ఇటువంటి చెత్త పనులకి మరి మనం అంతం పలికితే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మరి మా ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత చొరవ తీసుకోవాలి. అలాగే ప్రతిపక్ష నాయకులు, వెరీ సీనియర్ పాలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకోవాలి. సో రాశి బలం తక్కువ ఉన్న జాతీయ స్థాయి నాయకులైన సిపిఐ నారాయణ గారు కానీ, రాఘవల్ గారు కానీ, ఆఫ్ కోర్స్ బీజేపీ former chief secretary of Karnataka, she had only contested. So kabatti administration gurinchi aavudanna baaga telisina vallu kuda chaala takkuvaga untaru. Mari aavudi kuda chorava teesukuni mari naa vantu paathraga ante oka mp ga nenu cheyagaligindi nenu chesanu. Mari party adhinethaluga mari peddalu Jagan Mohan Reddy garu, సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ చొరవ తీసుకుని ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి, సేవ్ డెమోక్రసీ అని చెప్పి ముకులిత హస్తములతో విన్నవించుకొనుచున్నాను. ఇది తిరుపతి ఇష్యూ. నేను చేయవలసింది నేను చేశాను, మీరు చేయవలసింది మీరు చేయండి. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని నేను కూడా అటాచ్ చేసి అఫీషియల్గా సిబిఐ డైరెక్టర్కి, హోమ్ మినిస్టర్కి కూడా పంపించడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 14 మార్చి 15 అర్ధరాత్రి
సమయంలో హత్య జరిగింది. ఫస్ట్ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇంకొక అతను అక్కడికి వెళ్ళారు. తరువాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీ, ఆ ఎంపీ పేరు కూడా రాశారు, వారు వచ్చారు. ఇన్స్పెక్టర్ అప్పుడున్న అక్కడున్న ఇన్స్పెక్టర్ డిఎస్పీ కొంచెం ఆలస్యంగా వెళ్ళారు. అక్కడ వారికి కూడా ఏమో బాత్రూంలో జారి పడ్డారు అని చెప్పటమే జరిగింది. ఎందుకంటే ప్రముఖ ఛానల్స్లో ఈవెన్ విదేశాల్లో కూడా ఛానల్స్లో ప్రమాదవశాత్తు చనిపోయారు, గుండెపోటు అన్నారు ముందు, తర్వాత ఏదో బాత్రూంలో జారారు అన్నారు. ఏమైనప్పటికీ ఆయన రాసిన లేఖలో స్పష్టంగా ఉన్నది ఏంటంటే సుమారు మధ్యాహ్నం వరకు హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు అది హత్యగా ఎవరు గుర్తించలేరు.